ಏನ್ರ ಅಟ್ಟದಾರ್ರು రేపు హోలీ పండగ కదా, ఒక లెవెల్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలా అని ఆలోచిస్తా ఉన్నా. మరి అంతగా ఎక్స్ప్రెషన్ పెట్టుకో ఇక్కడ. ఏమైందిరా, నువ్వు అనుకున్నంత రేంజ్ ఏం జరగదు ఇక్కడ. అంత లేదురా, ఒక్క రేంజ్ జరగకపోతే నన్ను అడుగు, కాలు బెట్టు పెట్టుకుందాం. సరే, నువ్వు లెవెల్లో ఎక్స్పెక్టేషన్ చేస్తావో అది నాకు చెప్పు, దాని రియాలిటీ ఎట్టుంటుందో నేను చెప్తా. ఇదేదో బాగుంది. సరే, నా ఎక్స్పెక్టేషన్ చెప్తా, అటు చూడు. ఇద్దుగా నేను లేస్తా, ఇంత కుంకుమ పట్టుకొని సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక సిద్ధుతో మరి టూ మచ్ ఇది. హలో, నేను సిద్ధుతో ఇలానే సెలబ్రేట్ చేసుకుంటా. అవునా, అయితే రియాలిటీ ఎట్టుంటుందో అటు చూడు. పొద్దున్నే లేచి ఇంత కుంకుమ పట్టి సిద్ధు దగ్గరికి వెళ్తావు. సిద్ధు, రంగురా, ఇవాళ హోలీ కదా, అట్టా ఎంజాయ్ చేద్దాం. రంగు పూస్తా, ఏం చేసుకున్నావు, చేసుకోపోతే పోయిరా. ఒక్క చుక్క నా మీద పడితే ఒప్పిటండ సెంటర్ లో బట్టలు ఇప్పుడు తిరుగుతా. తమ్ముంటే పోయిరా, నేను పూసేది రంగేరా, ఏదో రాళ్లతో కొడుతున్నట్టు గట్ట రియాక్షన్ ఇస్తున్నావు. నువ్వు కాకపోతే ఇంకొకటి పూసుకుంటా. ఇంకా కుదిరిందా, ఆయన ఊళ్ళో వాడు ఒక్కడే ఉన్నాడా ఏంది? మంచిగా వైశాలి సంధి దగ్గరే పోతా, వాళ్ళ దగ్గరికి అయితే హ్యాపీగా హోలీ ఆడుకుంటా. అవునా, అయితే నీ ఎక్స్పెక్టేషన్ చెప్పు. సరే, అట్టు చూడు. రారి, వాడు నిద్రపోతాను రా. రే, నిద్రపోతాను లేపురా, నిద్రపోతాను రాడు. రే, నిద్రపోతాను రా. నీ సెల్లు వింటే ఎవరికైనా నిద్రిస్తుంది. అంటే నేను సెల్లు చెప్తున్నానా? బరాబర్గా. సరే, నీ రియాలిటీ ఉంటుందో చెప్పరా. అటు చూడు. వైశాలి, హ్యాపీ హోలీ. ఒక్కదానే ఉన్నా అమ్మ, ఎవరు లేరా? పోయి మా ఫ్రెండ్స్ తో ఆడుకుంటా. పొమ్మప్పు ఆగరాదే, వస్తానగా, వస్తా నాకు. ఎక్కువసేపు ఉంటే ఏకి పరిస్థితి ఏమైంది? డోల తిరిగింది. అయినా వాళ్ళు లేకపోతే మా దోస్తులు ఉన్నారు, మా దోస్తు కాల్స్ ఆడతారు, మజా వస్తుంది. వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి మాటలతో సరిపెట్టుకున్నారు. పిల్లలు పెద్దలు మరి చేతిలో పని చెప్తారేమో, ఆలోచించుకో. హలో హలో, ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు నా దోస్తులు, నా జాన్, నా జబ్బా, నా కాయా. సరే చూద్దాం, నీ జాన్ జబ్బతో ఏ లెవెల్లో సెలబ్రేట్ చేసుకుంటావో చూద్దాం. సరే, అట్టు చూడు మరి. ఓ గాలి లాగైంది. చూడు ఎట్టుందో, అద్దిరా దోస్తులంటే. అవునా, అటు చూడు.
ఏంటి హోలీ ఆడుదా? నేను ఆడను. అరే దారా హోలీ ఆడుదా? అరే నేను ఆడనా? అరే ప్లీజ్ రా, నా కళ్ళ నుండి పడదు. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, దండం పెడతా. అరే నేను ఆడను బాబు. ప్లీజ్ రా. అరే దోస్తులు దేవునితో సమానం రా భయ్, దండం పెట్టొచ్చు ఏం కాదు. అయినా అఖిల్ గారు రాకపోతేనే దేవుడి దగ్గరికి పోతా. సరే కానీ నీ సోదొద్దు, డైరెక్ట్ గా నా రియాలిటీ చూడు. నువ్వు చదువుకున్నా గాడిదలు కాస్తున్నావు, రంగుల్లో మొత్తం కెమికల్ ఉంటుంది రా, అది స్కిన్ మీద పడితే స్కిన్ పాడవుతుంది, కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి. హోలీ లేదు గిల్లీ లేదు, సపరేట్ చేయక ఇంటికి వెళ్ళు. ఓ పో చూసించాలి కానీ హోలీ అంటే ఇంకేం ఉన్నారా? ఎవరు లేరు కానీ హోలీకి ఆడదామని 2 కేజీల రంగులు తెచ్చిన, ఏం చేయాలి? 2 కేజీలా? ఏం చేస్తావు? ఎవరు రాకపోతేనే నా రంగుతో నేనే ఆడుకుంటా. అంటారా అంటే ఒక్కరు కూడా రావట్లేదు. జైగా హ్యాపీ హోలీరా. అందాల రానన్నారు. అరే ఏం రా అట్టదుతారు? అందాల ఎవరు రానన్నారు? ఇప్పుడు ఎందుకు వచ్చిర్రా? చిన్న సర్ప్రైజ్ రా, నేను టెన్షన్ పెడదామని. నువ్వు మా దోస్తువిరా, నువ్వు లేకుండా నువ్వు రాకుండా మేము హోలీ ఆడతామా చెప్పు. సరే మరి నాకు దావత్కి నా దగ్గర పైసలు లేవు మరి. ఎట్ట? అరే నీకు మాట చెప్పనా, నీ పర్సులో డబ్బులు లేకపోయినా పర్లేదురా, కానీ నీ దోస్తుగాడి ఫోటో ఒకటి పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా డబ్బులు ఉన్నట్టే. నువ్వు ఊరి సెంటర్లో ఉన్నా, ఊర్లో ఉన్నా, వేరే ఊర్లో ఉన్నా, ఖాళీ ఒక చిన్న మిస్ట్ ఖాళీ ఎగురుకుంటూ వచ్చేస్తా. ఒక్క నిమిషం రా. అరే బుడ్డోడా చూడరా, దోస్తులు అంటే ఇట్టుండాలా? ఇంకా లేట్ ఏంట్రా హోలీ ఆట? ఓకే ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2, పార్ట్ 1 కూడా ఉంది, అది కూడా చూడండి.
ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో మీకు గా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన గంట గుర్తు పడుతుంది, అది కూడా క్లిక్ చేయండి. వ్యూవర్స్ అందరికి హ్యాపీ హాలిడేస్.